అమ్మా అమ్మా, తను వస్తుంది. వీడు ఎవరు? నువ్వు నా పక్కన ఎందుకు కూర్చున్నా? మెల్లగా మాట్లాడండి. మీరు ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉన్నారు. మిమ్మల్ని కాపాడడం కోసమే నేను ఇక్కడ కూర్చున్నాను. ఏంటా ప్రమాదం? ఐఎమ్ అరవింద్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు, ఒక్కసారి వెనక్కి చూడండి. ఎవరు వీళ్ళంతా? నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు? చెప్తా. అలాగే ముందుకు చూడండి. ఎవరు ఇవిడ? వాళ్ళంతా చైన్లు దబ్బేసే గ్యాంగ్. మీరు బస్ దిగిన వెంటనే మీతో మాటలు కలిపి నైస్గా మత్తు మందిచ్చి చైన్ మాయం చేస్తారు. మీకెలా తెలుసు? ఇదో పెద్ద గ్యాంగు. ఈ ఏరియా గురించి నాకు చాలా బాగా తెలుసు. మీరు చెప్పేది నిజమా అబద్ధమా? ఒకవేళ వాళ్ళు నిజమైన దొంగలైతే ఇప్పుడు ఏం చేయాలి? ఏం లేదు, బస్ దిగేటప్పుడు నా చేయి పట్టుకొని దిగండి. తెలిసిన వాళ్ళతో వచ్చారనుకొని వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారు. నేను నెక్స్ట్ స్టాప్లో దిగిపోతాను. నేను వస్తాను. చేయి పట్టుకొని దిగండి, అప్పుడే క్లోజ్నెస్ తెలుస్తుంది. బై. ఈ చైన్ దొంగలు గుళ్ళోకి కూడా వచ్చేసారే. బస్సుల్లోనూ రైళ్లలోనే కాకుండా గుళ్ళో కూడా చైన్లు కొట్టేస్తారా? అయ్యో నా చైన్! ఇంకెక్కడ చేయను, వీళ్ళే కొట్టేసుంటారు. అమ్మా, ఏంట్రా అమ్మా, నా చైన్ కనిపించట్లేదమ్మా. ఎక్కడ పోయింది? మీ అన్నయ్య వేసుకున్న చైన్ ఎక్కడో పడిపోయింది, కాస్త వెతికి పెట్రా. వీడికి పారేసుకోవడం తప్ప వేరే పనే లేదమ్మా. హోరి నీచుడా, కన్న తల్లిని సొంత వదిని దొంగలని చెప్తావా? నీకు పుట్టగతులుండవురా. వదినా, ఇదిగో చైన్ దొరికింది. థ్యాంక్స్ అరవింద్. ఈ చైన్ పోయి ఉంటే పెద్ద గొడవ అయిపోయి ఉండేది. నువ్వు గుడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసులే. చైన్ వెతికి పెట్టడానికా? జోక్ లేకు, నీ డార్లింగ్ రమ్మన్నావు కదా. డార్లింగా? ఎంత నటించి నాకు కనిపెట్టేసావు అనమాట. ఈసారైనా పరిచయం చేయరా. పరిచయమా? పరిచయమేగా. అవును చేస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ అరవింద్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. సంగతి ఏంటి? గుడికి మంచి వాళ్ళు వస్తారు, చెడ్డ వాళ్ళు వస్తారు. ఎవరో మంచి వాళ్ళు ఈ మంచి చైన్ మంచి ప్లేస్ లో పడేసుకున్నారు. మంచి వాళ్ళని నాకు ఈ చైన్ దొరికింది కాబట్టి ఎవరో మంచి వాళ్ళు పడేసుకున్నారు ఎక్స్పెక్ట్ చేసి ఇంతమందిలో మంచిగా కనిపిస్తున్న మీదే ఉంటుందని తీసుకొచ్చా. ఈ మంచి చైన్ మీ మంచి మెడదేనేమో చూడండి. రే రాస్కిల్, ఈ చైన్ వంకతో నాతో మాట్లాడాలని చూస్తున్నావా? సొంత ఫ్యామిలీ మెంబర్స్ ని దొంగలని చెప్పిన నిన్ను తిడదాం అంటే నీకు సూట్ అయ్యే తిట్లే దొరకట్లేదురా. నీ సంగతి చెప్తా. ఎస్, ఇది నాదే. హలో, అదేంటి అరవింద్, నీ డార్లింగ్ అప్పుడే వెళ్ళిపోతుంది. అమ్మాయిని మాకు ఇంట్రడ్యూస్ చేయవా? దేవుడికే ప్రసాదం లేదు, పూజారి వచ్చి పొంగల్ అడిగాడు. పొంగలా? ఏంటి, అలాగే వెళ్ళిపోయిందా? అవును. సరే సర్లే, నా చైన్ ఇవ్వు. ఏ చైను? ఇప్పుడే కదరా నా దగ్గర తీసుకున్నావు. సాక్ష్యం ఉందా? సాక్ష్యమా? రే వేలకొలంగా ఉందా? ఏంటి, మీ ఆయన పారేసుకుంటే నన్ను ఎందుకు అడుగుతావు? ఓహో, ఈ రూట్లో వచ్చావా? సరే సర్లే, పోతే పోని. ఆ చైన్ నాది కాదు, మీ అక్కడి వచ్చేవారు వస్తుంది చూసుకో. అక్కదా? ఎక్కడా నా చైన్? ఎక్కడా స్తావా చస్తావా రే? అమ్మో, ఇక చాలా ఆపవే. నాతో మాట్లాడడానికి వాడు చేసే చీప్ ట్రిక్స్ చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. సొంత ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవడైనా ఫ్రాడ్ అని చెప్తాడా? వస్తాడు, చైన్ కోసం ఖచ్చితంగా వాడు ఇక్కడికి వస్తాడు. అడుగు, వచ్చాడు చూసావా? గట్టిగా వార్నింగ్ ఇచ్చి నేను లేనని చెప్పి పంపించేసి. ఓకే. హాయ్ నీతు గారు, ఎలా ఉన్నారు? ఏంటి విషయం? తిరుపతి ప్రసాదం ఇవ్వు. బయట ఇవ్వకూడదు. సరే లోపలికి రా. ఏయ్, వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్.
తర్వాత మీ ఫ్రెండ్ నా దగ్గర చైన్ తీసుకుంది. గిఫ్టా? అబే గిఫ్ట్ ఇవ్వడానికి అది నా చైన్ కాదు. పోనీ తందా? తనది కాదు కానీ నాదే అని తీసుకుంది. చైన్ వాళ్ళు వచ్చి ఇస్తావా చేస్తావా నన్ను టార్చర్ పెడుతున్నారు. ఆల్రెడీ నీకు ఒకసారి చెప్పాను తనని ఫాలో అవ్వద్దని. నా మాట విన్నావా? ప్లీజ్ బాబా నా చైన్. సరే చైన్ ఇస్తాను బట్ వన్ కండిషన్. నువ్వు దాన్ని చూడకూడదు, దాన్ని వెంట పడకూడదు, తనతో మాట్లాడకూడదు. అంతేనా? అయితే నీకు చైన్ వద్దన్నమాట. ఇక మీద ధనలక్ష్మిని చూడను, తన వెంట పడను, తనతో మాట్లాడను. హాయ్ ఆ అరవింద్. ఏయ్ ఎవరితో? నువ్వు తెలియదులే వెళ్ళు. దయచేసి నా చైన్ ఇచ్చేయండి, దండం పెడతాను. ఓకే ఇంకోసారి ఇటువైపు చూడకుండా పరిగెత్తు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క నిమిషం ఇలా వస్తారా? దేనికి? ప్లీజ్ చెప్పు. దేనికి? ప్లీజ్ ప్లీజ్. ఏ చెప్పొచ్చుగా? రండి. ఏంటి? రండి మేడం. ఎందుకు పిలిచావో చెప్పు. ఏంటే నువ్వు రూల్స్ పెడుతున్నావు? ధన వెంట పడకూడదా? ఏ నీ వెంట పడమంటా? ఒక్కటి ఇచ్చానంటే చూడు. ధనలక్ష్మి నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. తనంటే నాకు ప్రేమ, ప్యార్, కాదల్, ఎవ్రీథింగ్. దాన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకుంటాను. నీకు చేతనైంది చేసుకోవే. పో. చలర చలర చల్ చల్ చలర చలర చల్ 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 చల్. నన్ను లవ్ చేస్తున్నావా? పెళ్లి కూడా చేసుకుంటావా? సారీ ఇటువంటివన్నీ నాకు నచ్చో. అది కాదు. చూడు ఈ మతి మరుపుది ఇలాగే వాగుతుందిలే అనుకుంటున్నావు కదూ. అబ్బే అది కాదు. నువ్వు అనుకుంటున్నట్టు నాకు ఏ షార్ట్ టైం మెమరీ లాస్ లేదు. రోజు నువ్వు నా దగ్గర వేస్తున్న వేషాలన్నీ నాకు గుర్తున్నాయి. ఇంక నీతో మాట్లాడనవసరం. ఇక్కడి నుంచి వెళ్ళు. ఒసే నీకేమైనా మర్చిపోయిందా? వాడికి నిజమెందుకు చెప్పావు? భయపడికే. నా ఒక్క విషయంలో తప్ప మిగతా అన్నిట్లో అరవింద్ చాలా మంచివాడు. నేను అతన్ని కన్విన్స్ చేస్తానుగా. యు డోంట్ వరీ.